వచ్చేసి ఫుల్లీ ఆటోమేటిక్ పేపర్ ప్లేట్ మేకింగ్ మిషన్ అంటారు. ఈ ఫుల్లీ ఆటోమేటిక్ పేపర్ ప్లేట్ మేకింగ్ మిషన్ లేదంటే ఆటోమేటిక్ మిషన్ అంటారు. ఇప్పుడు మీకు చెప్పబోయేది ఏంటంటే, చాలామంది కస్టమర్లు ఫోన్ చేసి అడుగుతున్నారు ఫుల్లీ ఆటోమేటిక్ మిషన్లో అన్ని రకాల ప్లేట్స్ తయారు చేసుకోవచ్చు కదా అనేసి అడుగుతున్నారు. సో నేను ఇచ్చే క్లారిటీ ఏంటంటే, నేను ఇచ్చే సలహా ఏంటంటే, ఈ ఫుల్లీ ఆటోమేటిక్ మిషన్లో మనం ఇలాంటి పల్చని పతల ప్లేట్స్ మాత్రమే తయారు చేసుకోగలుగుతాము. గమనించండి, ఇలాంటి ఫుల్లీ ఆటోమేటిక్ మిషన్లో ఇలాంటి పల్చని టేబుల్ ప్లేట్స్ మాత్రమే తయారు చేసుకోగలుగుతాము. సో ఈ ఫుల్లీ ఆటోమేటిక్ మిషన్లో మనము ఇలాంటి బఫే ప్లేస్ తయారు చేసుకోలేమని గమనించండి. ఈ ఫుల్ ఆటోమేటిక్ మిషన్లో మనము బఫే ప్లేస్ తయారు చేసుకోలేమని గమనించండి. మనం కానీ ఈ ఫుల్ ఆటోమేటిక్ మిషన్లో ఇలాంటి టిఫిన్ ప్లేట్స్ తయారు చేసుకోవచ్చు. సో మీకు ఇచ్చే క్లారిటీ ఏంటంటే, ఈ ఫుల్ ఆటోమేటిక్ మిషన్లో ఇలాంటి టిఫిన్ ప్లేట్స్ తయారు చేసుకోవచ్చు అని మీకు సలహా ఇస్తున్నాను, పాటించండి. సో మీకు ఎందుకు ఫుల్ ఆటోమేటిక్ మిషన్లో బఫే ప్లేస్ తయారు చేసుకోలేము అంటే, మనకి బఫే ప్లేట్లు ఎందుకు తయారు చేస్తాం అంటే, ఈ మన సిట్టింగ్ ప్లేస్ యొక్క షీట్, ఈ పల్చని పత్రాల ప్లేట్ షీట్లు ఇలా చుట్టబడిన రోల్, ఇలా రోల్ వస్తుంది. ఈ రోల్ అనేది మనకి మిషన్ వెనకాల ఇలా రోల్ రూపంలో ఉంటుంది. ఇలాంటి రోల్స్ మనకి మిషన్లో మనకి వెనకాల చుట్టుపడుతుంది. ఈ రోల్స్ ఒకటి కానీ రెండు కానీ రోల్స్ ఇలా ఉంటాయి. సో ఇలాంటి రోల్స్ పెట్టుకొని మాత్రమే మనము ఇలాంటి సిట్టింగ్ ప్లేట్స్ మాత్రమే తయారు చేసుకోగలుగుతాం. ఈ బఫే ప్లేట్ ఎందుకు తయారు చేసుకోలేమంటే, ఈ బఫే ప్లేట్ షీట్ అనేది మనకు హార్డ్గా ఉంటుంది, చాలా గట్టిగా ఉంటుంది. సో ఇలాంటివి మనం రోల్ చేసుకోలేము. ఇలాంటి ప్లేట్స్ చేసుకోవాలంటే కేవలము మనం సిట్టింగ్ ప్లేట్స్లో మాత్రమే, అంటే మనకి సెమీ ఆటోమేటిక్ సింగిల్ డైమిషన్లో కానీ సెమీ ఆటోమేటిక్ డబుల్ డైమిషన్లో మాత్రమే తయారు చేసుకోగలుగుతాము. సో ఇదే సెమీ ఆటోమేటిక్ మిషన్లో మనం ఇలాంటి సిట్టింగ్ ప్లేట్స్ కూడా తయారు చేసుకోవచ్చని మీకు తెలుసు. సో ఫుల్ ఆటోమేటిక్ మిషన్లో మనం ఏ ప్లేట్ తయారు చేసుకోవచ్చు, ఏ ప్లేట్ తయారు చేసుకోవద్దని మీకు క్లారిటీ ఇచ్చాను. ఈ ఫుల్ ఆటోమేటిక్ మిషన్లో ఇలాంటి టిఫిన్ ప్లేట్స్ తయారు చేసుకోవచ్చు, కానీ ఇలాంటి బఫే ప్లేట్స్ తయారు చేసుకోలేము. ఈ ఫుల్ ఆటోమేటిక్ మిషన్లో మనం ఇలాంటి టిఫిన్ ప్లేట్స్ తయారు చేసుకోవచ్చు, డోనట్ కప్పులు తయారు చేసుకోవచ్చు, ప్రసాదం కప్పులు తయారు చేసుకోవచ్చు, పానీపూరి కప్పులు తయారు చేసుకోవచ్చు, కానీ టీ కప్పులని, కాఫీ కప్పులని, వాటర్ కప్పులని తయారు చేసుకోలేమని గమనించండి. కేవలం ఇది మీకు ఇచ్చే సందేశం క్లారిటీ. సో ఫుల్ ఆటోమేటిక్ మిషన్లో సిట్టింగ్ ప్లేస్, టిఫిన్ ప్లేస్ మాత్రమే తయారు చేసుకోగలుగుతామని సరే. ఈ వీడియో చివరి వరకు చూసి నెక్స్ట్ తర్వాత వీడియోలో మీకు ఫుల్ ఆటోమేటిక్ మిషన్ వర్కింగ్ ఎలా ఉంటుంది, సో ఫుల్ ఆటోమేటిక్ మిషన్లో మనము ఇలాంటి సిట్టింగ్ ప్లేస్, ఇలాంటి టిఫిన్ ప్లేస్ తయారు చేసుకోవచ్చు అనేసి ఒక వర్కింగ్ వీడియో ఉంటుంది. ఆ వీడియో వరకు చివరి వరకు చూసి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని మోర్ వీడియోస్ కోసమే బెల్ ఐకాన్ గంట సింబల్ నొక్కండి. మోడల్ పేరు ఫుల్లీ ఆటోమేటిక్ సిట్టింగ్ ప్లేట్స్, అంటే పల్చటి పతల ప్లేట్స్ మాత్రమే తయారు చేసుకోవచ్చు, కానీ ఈ ఫుల్లీ ఆటోమేటిక్లో మనము బఫే ప్లేట్లు, అంటే రెడ్ మార్కుల టిక్ మార్క్ పెట్టిన ప్లేట్లు తయారు చేసుకోవచ్చు, ఇంటూ క్రాస్ మార్క్ పెట్టిన ప్లేట్లు తయారు చేసుకోలేము, అంటే బఫే ప్లేట్లు తయారు చేసుకోలేము. కేవలము మనము సిట్టింగ్ ప్లేట్స్, అంటే పల్చటి పతల ప్లేట్స్ మాత్రమే తయారు చేసుకోవచ్చని సలహా ఇస్తున్నాను. ఈ ఫుల్లీ ఆటోమేటిక్ మిషన్ అంటే మిషన్ యొక్క మిషన్కి వెనకాల రోల్స్, అంటే పల్చటి పతలాగా పల్చటి పతలాగా ఉండే పేపర్ రోల్స్ ఒక బండిల్ చుట్టబడి ఉంటాయి. ఈ బండిల్ 20-25 కేజీల వరకు ఉంటుంది. ఈ మిషన్కి మనకు మిషన్ వెనకాల ఇలాంటి రోల్ ఫిట్ చేస్తే ఓన్లీ పల్చటి పతల ప్లేట్స్ మాత్రమే తయారు చేసుకోగలుగుతాము. అది కూడా మనం డైలీ మార్చుకొని టిఫిన్ ప్లేట్స్ తయారు చేసుకోవచ్చు, డై మార్చుకొని పానీపూరి కప్పులను, డై మార్చుకొని ప్రసాదం కప్పులను తయారు చేసుకోవచ్చని మీకు సలహా ఇస్తున్నాను. ఇంకా మీకు ఈ మిషన్లో మనకు బఫే ప్లేట్లు షీట్లు పెట్టి మనం ప్లేట్లు తయారు చేసుకోలేము. కేవలము ఫుల్ ఆటోమేటిక్ మిషన్లు అంటే ఓన్లీ పల్చటి పతల ప్లేట్స్ కానీ తయారు చేసుకోవచ్చు, బఫే ప్లేట్లు తయారు చేసుకోలేమని గమనించాలి. చాలామంది అవగాహన లేక ఫుల్ ఆటోమేటిక్ మిషన్ అంటే అన్ని రకాల ప్లేట్లు తయారు చేసుకోవచ్చని మీకు ఎంక్వైరీ కాల్స్ వస్తున్నాయి. సో నేను ఇచ్చే అందరికీ ఇచ్చే సలహా ఏంటంటే, ఈ వీడియోలో మనము ఈ ఫుల్ ఆటోమేటిక్ మిషన్ కానీ ఆటోమేటిక్ మిషన్లో ఓన్లీ పల్చటి పతల ప్లేట్స్ మాత్రమే తయారు చేసుకోవచ్చని మీకు సలహా ఇస్తున్నాను. ఈ దీంట్లో మనకు రోల్స్ 2 కానీ 3 కానీ 4 కానీ తీసుకునే మిషన్ కెపాసిటీ బట్టి మనం పల్చటి పతల ప్లేట్స్ తయారు చేసుకోవచ్చు. ఫుల్ ఆటోమేటిక్